సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఏఐఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశధర్ రెడ్డి మాట్లాడుతూ, నిష్కళంక దేశభక్తుడు, స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 126వ జయంతితో వేడుకలు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నియోజక కన్వీనర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారి 126 వసంతాలు గుర్తొచ్చి 120వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా దేశవ్యాప్త ప్రజలందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతితో శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ నేతల విగ్రహాలు ప్రభుత్వ ఖర్చులతో పెడతా ఉన్నాయి. జాతీయ నేతల జయంతులు వర్ధంతులు చేస్తూ ఉన్నాయి, మాకు అభ్యంతరం లేదు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదో యావత్ దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని చెప్పి ఆల్ ఇండియా ఫోరంలో కడుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య యుతంగా సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటు. వచ్చే సంవత్సరం సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తాను. లేకపోతే దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ అభిమానులందరూ కలుపుకుని పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు ఇది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు తల వంచి సుభాష్ చంద్రబోస్ జయంతి విధంగా పోరాటం చేస్తామని తెలుస్తాను. గవ్వ వంశీధర్ రెడ్డి, ఏఐఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ.